పరిభ్రమిస్తున్నాడు కావున జల మరణములు ప్యానుడు చెందును తప్పదు. అసలు అది ఎదురేనా ఆయన
ముద్రాల భావం అనగా కేసరే భూసరే శ్యామవి లంబికాయలు పంచముద్రలను గుర్తి అడిగిన మనది కనుక నేను బ్రహ్మమునై ఉంటాను ఆయన జీవాత్మ పరమాత్మ అని వేద వాళ్ళ వేదములు ఈనాడి నిక్కు స్వరూపం ఒకటే నేను తెలుసుకున్నవాడిని కనుక నేను బ్రహ్మమునై ఉంటాను ఆయన నశిస్తుంది అచ్చనం అనగా శాశ్వతమైనది అని తెలుసుకున్న వాడిని కనుక నేను గమనమైంది ఆయన అనే గమ్మ
జన్మించిన కనుక నేను బెమ్మనయ్యేటి నాయన శుద్ధి తిథి నయా కారులే ఊరే బారుమల తొలగింది అద్రి మామూలు వేసింది లక్ష్యం పడి ఏరపా మామూలకు ఏరపా మామూలు దత్తాపుతున్నాయి బాబాకి మొత్తం భావన గాంచి గడిమిరేటి అచ్చమైంది గోగులు కాయచు రవల కొన్న ఎంత రవలయ్యమైన కార్యక్రమం రచయించు దానిని చింత చెట్టు కింద పాదలు ఎంత పదలపరిచి గతల సమీపంలో కోలేరు అని నిప్పు తెప్పించి మా పార్టీ మొత్తం భావన గాయించి శివకోటి ఆచార్య పుత్రిక రత్నమైన గోవింద మామను పరిణమాడి రాజయోగ మార్గమున గోవింద ఆచార్య పోతులారయ్య ఓంకారయ్య శివరామయ్య సిద్ధులింగయ్య అని పుత్రులను మరసి కడగొట్టు ఏరనారాయణము ఈ గాడు పొందుతున్నాయన ఏ కమరే సార్ సంజానిస్తాము తీర్చుకొని పూజాధికమును నివర్తించుకును పోరుగునము నాయన అలాగే మహాత్మ. ఆ దివ్య తేజము చూడము వాళ్ళని ఒక్కసారి Thank you.
నీ తల్లిదండ్రులు ఎవరో చక్కగా తెలుపు మలక. అలాగే వారి కొమరుల యశులతో నా పేరు చిత్తులం ఆత్మా. స్వామి, మా తండ్రి వీరు సాయిబు, తల్లి ఆదాంబి, నా పేరు సిద్ధులందరు. స్వామి, ఎందుకు నిత్యాత్మ నా తండ్రి చేరితివి? ఆ యొక్క పరమాత్మ కొరకై మీ వద్దకు వచ్చి ఉంటుంది స్వామి. ఆ పరమాత్మ పరమాత్మ సామాన్య సామాన్యుని నీవెక్కడ ఆ పరమాత్మ ఎక్కడ? ఇక తలకిందులుగా తపస్సు చేసిన మహాజ్ఞానులు సైతము వందలేని కోరికలు పొందుతున్నావు. అదేనుగాక
నీ పెద్దలాగలేనే నిన్ను నా శిశువుగా చేసుకోవడం నా గౌరవం కాదు. అదిగో నా కుమారుడు కోతులు రయ్యా గోన్యాచారి వస్తున్నారు, తదుపరి సారథులు అందాక నా శిశువు ఆకులో దాగి పోను. నాగరేశ స్వామి తెలిసింది. అది మీకు ఇష్టమేనా? అది కుమారుడారా,
అది ఏమి సంశయము? కుమారులారా, నీ ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవడం మంచిది. అట్టి వాడు ఇతరులు మీ కనులు కాకుండా కదా. అటు అటునే కానివ్వడు, కానీ సిద్ధిగారుగా సామాన్య మనుడు కాదు, ఈశ్వరుడు అంతా సమకూరుడు కనుక జాగ్రత్తగా పరిచించుడు. నాయనే తండ్రి గారు, మంచి గుణములు కలిగిన మాలైన నేను దృష్టిలో ఇప్ప ఎందుకు మీరు చిత్తును పాల్చిందరు? సుఖల సోదకమున సంజనిస్తామై తండ్రి గర్భము తల్లి గర్భము చేరి నవ మాసము నరకయాతన అనుభవించి కాలానుగుణముగా ఈ భూమిపై వాడిన వారిని ఏ కులముని వివరించుకోము. కుమారులారా, ఇక మీరు శాంత బుద్ధితో ఇంటికి వెళ్ళటం మంచిది. అలాగనే తండ్రి గారు, thank you.
చెప్త పూజకు వెళ్ళండి. పూజా మందిరం కోదమురం నాయన.